వరల్డ్ కప్ ఓటమి నుంచి తేరుకోక ముందే ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్ కి టీమిండియా రెడీ అవుతోంది. ఈ సిరీస్ కోసం జట్టుని కూడా బీసీసీఐ ప్రకటించింది. సీనియర్లందరికీ విశ్రాంతినిచ్చిన బీసీసీఐ పూర్తిగా కుర్రాలతో కూడిన జట్టుని ప్రకటించింది. వరల్డ్ కప్ బృందంలోని ముగ్గురికే ఈ టీమ్ లో చోటు దక్కింది. అదే సమయంలో చాలా కాలం నుంచి జట్టులో రెగ్యులర్ స్థానం కోసం ఎదురు చూస్తున్న సంజు సామ్సన్ కి మరోసారి సెలెక్టర్లు మొండి చేయి చూపించారు. ఇటీవలి కాలంలో టీమిండియాకి ఆడే అవకాశం వచ్చిన ప్రతి సిరీస్ లో సంజు సామ్సన్ రాణించాడు. అయినా సరే అతన్ని మాత్రం సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. గతేడాది టీ20 వరల్డ్ కప్ లో కూడా అతను ఆడతాడని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే అతన్ని వన్డే వరల్డ్ కప్ కోసం రెడీ చేస్తున్నామని, అందుకే వన్డేలు ఆడుస్తున్నామని టీమ్ మేనేజ్మెంట్ చెప్పింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో సడన్ గా ప్లాన్ మార్చేసి అతన్ని వన్డే వరల్డ్ కప్ కోసం కాదు టీ20లోనే ఆడించాలి అని డిసైడ్ అయింది. అతన్ని ఆసియా కప్ లో ఆడిస్తారు అని అనుకుంటే సెలెక్టర్లు ఈ జట్టులో కూడా సంజుకి మొండి చేయి చూపించారు. ఇప్పుడు వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత ఆసీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో కూడా సంజు సామ్సన్ ని ఎంపిక చేయలేదు. ఇదంతా చూసిన ఫ్యాన్స్ కి చిరెత్తుకొచ్చింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ శశి తరూర్ కూడా బీసీసీఐ సెలెక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనికి అసలు అర్థం లేదు. అసలు సంజు సామ్సన్ ని టీమ్ లో సెలెక్ట్ చేయడం కాదు, సీనియర్స్ లేని జట్టుకి అతనే కెప్టెన్సీ చేయాల్సిందే. కేరళ రాజస్థాన్ రాయల్స్ కి అతను చక్కటి కెప్టెన్సీ అందించాడు. ఈ విషయంలో సంజు సామ్సన్ ఎక్స్పీరియన్స్ సూర్యకుమార్ యాదవ్ కన్నా ఎక్కువే. సంజు సామ్సన్ చాహల్ ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? ప్రజలకి టీమిండియా ఫ్యాన్స్ కి సెలెక్టర్లు వివరణ ఇవ్వాల్సిందే అని కాంగ్రెస్ ఎంపీ శశి తరూర్ ట్వీట్ చేశాడు.